हाई अंडी एला उन्नारु वेलकम टू अवर चैनल द स्टाइल स्टूडियो इन तेलुगु मीरु गनुक ना चैनल फर्स्ट टाइम वस्तुन्नट्लयिते प्लीज फ्रेंड्स ना चैनल सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी ई रोजु ड्रेस मेजरमेंट्स एला तीसुकोवालो ब्लौज मेजरमेंट्स एला तीसुकोवालो चूपिस्तानंडी फस्ट चूडंडी फस्ट मनं ड्रेस लेंथ एंत कावालो मेजर चेसुकोवालंडी आ तर्वात మనము షోల్డర్ ఎంత ఉందనేది చూసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ఇవి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి తర్వాత మనకు అప్పర్ చెస్ట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి అప్పర్ చెస్ట్ ని చూసుకోవాలి తర్వాత మన చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మరి టైట్ గా బిగిసినట్టు పట్టుకోకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఒక్క రవ లూజ్ పెట్టాలి ఆ తర్వాత మనము నడుము ఎంత ఉందో చూసుకోవాలి నడుము ఎంత ఉందో చూసుకోవాలి ఆ తర్వాత మనకు హిప్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి హిప్ ఎలా పట్టాలో ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి మీకు ఆ తర్వాత మన సైడ్ కట్స్ ఎంత వరకు వాళ్ళు అడుగుతారో ఎంత వరకు కావాలనే చూసుకోవాలి మనము సైడ్ కట్స్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలో చూసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలో చూసుకోవాలి క్రాస్ గా పెడితే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది నెక్ లెంత్ అనేది ఇవండి బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఆ తర్వాత హ్యాండ్ ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఆర్మ్ హోల్ ఎంత ఉందో మెజర్ చేసుకొని రాసుకోవాలి నెక్స్ట్ మనము హ్యాండ్ లెంత్ ఉందో ఎంత కావాలో చూసుకోవాలి 5 ఇంచ్ కావాలా లేకపోతే మనం 14 10 అనేది మనం మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం హ్యాండ్ ఎంత వరకు ఉందో అంత వరకు లూజ్ అనేది పట్టుకోవాలి మనం 5 పెడితే చూడండి 5 పెడితే 5 కు పెట్టుకోవాలి లేదు 14 పెడితే 14 దగ్గర మనం లూజ్ తీసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ మనం డ్రెస్ లెంత్ తీసుకోవాలి ఆ తర్వాత చెస్ట్ అప్పర్ చెస్ట్ అనేది తీసుకోవాలి చెస్ట్ తర్వాత నడుము తర్వాత హిప్ తర్వాత సైడ్ కట్స్ అనేది మనం మెజర్ చేసుకుంటే మరి టైట్ గా పెట్టుకోకూడదండి ఇప్పుడు బ్లౌజ్ లెంగ్త్ చూసుకోవాలి ఎలా తీసుకోవాలి చెప్తాను ఫస్ట్ బ్లౌజ్ లెంగ్త్ ఎంతనో చూసుకోవాలి 14 ఇంచెస్ మనం పెడుతున్నాము నెక్స్ట్ నెక్ ఎంత వరకు కావాలన్నది మనం చూసుకోవాలి బ్యాక్ నెక్ ఎంత వరకు ఆ అమ్మాయికి డీప్ కావాలో చూడాలి నెక్స్ట్ ఏందంటే మనకు నడుము ఎంత ఉందో బ్లౌజ్ అనేది మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత చెస్ట్ ఎంత తీసుకోవాలో అది చూసుకోవాలి చూడండి చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి ఆ తర్వాత చూడండి అప్పర్ చెస్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలో చూసుకోవాలి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి తీసుకోవాలి ఫ్రెండ్స్ షోల్డర్ ని చూసుకున్నాం కదా ఇంకా మీకు ఏందంటే నెక్స్ట్ దీనికి కూడా హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు మనం లూజ్ అనేది పెట్టుకోవాలి లూజ్ చూసుకోవాలి అర్థమవుతుంది కదండి ఏదైనా అర్థం కాకపోతే నేను కామెంట్స్ రూపంలో అడగండి నేను మీకు క్లారిఫై చేస్తాను ఇప్పుడు ఇది మెయిన్ మనం డార్ట్స్ అన్నమాట చెస్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ అని అంటాము ఎంత ఉందో మనం చూసుకోవాలి అంటే షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే చూడండి ఇలా ఈ అమ్మాయికి 10 12 ఉందన్నమాట పై నుంచి అర్థమవుతుంది కదా నెక్స్ట్ నడుము అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాక్ ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ లెంత్ చూడండి దీనికి కూడా ఆర్మ్ హోల్ ఎంత అనేది బ్లౌజ్కి కూడా ఎంత ఉండేది చూసుకోవాలి మనము చూడండి బ్లౌజ్ లెంత్ ఎంత చూసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మనం చూసాం కదా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి